And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, hello, welcome to Dot News. ఈ రోజు మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర. So ఇంత వర్షంలో కూడా మనకి చాలా మంది ఇక్కడ చూడడానికి వస్తారు. చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా చాలా వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా సరే మేము 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, కానీ ఫస్ట్ టైం వినాయక చవితి ఇలా జరుపుకోవడం అనేది చాలా బాధగా ఉందని చెప్తున్నారు. అలాగే ఆనందంగానే ఉంది చెప్తున్నారు. ఇలాంటి మహమ్మారి ఉన్నా కూడా ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పటికే చాలామంది వస్తున్నారండి, రేపు పండగ ఖచ్చితంగా వస్తారు. సో ఇంకా ఇక్కడ వినాయకుడు విగ్రహం గురించి కానీ, లడ్డు వేలంపాటి గురించి కానీ ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మా బాల్యం నుంచి ఇక్కడ వస్తూనే ఉన్నాము, కానీ ఎప్పుడు ఊహించని పరిణామం ఇది. కరోనా రావడము ప్లస్ వినాయకుడు ఇంత చిన్నగా తయారవడం అనేది చరిత్రలో, హైదరాబాద్ నగర చరిత్రలో మొదటిసారని నేను భావిస్తున్నాను. సో మరి ఇప్పుడు అది కరెక్ట్ మంచిదే అంటారా, లేదంటే ఇంకొంచెం పర్లేదు పెట్టచ్చు, ఎలాగో పర్మిషన్ ఇచ్చిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచి పరిణామమే, ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల చాలామందికి ఇబ్బంది, చాలామంది చనిపోవడం కూడా జరిగింది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు ఇది మంచి పరిణామమే అని భావిస్తున్నాను. సో మరి ఇప్పుడు ఎప్పటిలాగే ఎక్కువ మంది వస్తారా, లేకపోతే తక్కువ మంది వస్తారంటారు ఈసారి? ఈసారి ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొంచెం జనాలు తగ్గే అవకాశం ఉంది. తప్పకుండా ఇది మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశమే, కానీ తప్పదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల తప్పకుండా ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి జనాల్లో చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. లడ్డు వేలంపాటు గురించి ఏమన్నా చెప్పారు, ఈసారి మరి ఉంటదంటారా ఉండదంటారా? ఒకవేళ లడ్డు వేలంపాట సర్వసాధారణమే, కానీ ఇప్పుడు జనాలు తగ్గే అవకాశం మటుకు తప్పకుండా ఉంది. ఖైరతాబాద్ వినాయకుడు ఇది 66 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం 66వ సంవత్సరము. గత 65 సంవత్సరాల నుండి వినాయకుని మేము 65 అడుగుల వినాయకుని మరుగు పెట్టినాము. ఈ సంవత్సరము కరోనా మహమ్మారి వ్యాధి ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఆదేశాలు పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము ఈ వినాయకుడు 9 అడుగుల వినాయకుని మొట్టమొదటిసారిగా మట్టి వినాయకుని తయారు చేసినాము. ఇక్కడ మట్టి వినాయకుని మొట్టమొదటిసారిగా 66వ సంవత్సరంలో మట్టి వినాయకుని చేసినాము. మేము భక్తులతో ఒకటే మనవి చేసుకున్నాము ఏంటంటే, ఇక్కడికి అప్పుడు ఒకప్పుడు 100,000 మంది వస్తుండే డైలీ, మీరు దయచేసి రాకండి. ఇక్కడ వచ్చినా కానీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అట్లానే గత 60 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో 100,000 మంది వస్తున్నారు. ఈ సంవత్సరం చాలా ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనము ఈ 9 అడుగుల వినాయకుని పెట్టినాము. 1970 ఒకసారి పెట్టినాము, 1970 సంవత్సరంలో. మళ్ళీ 66వ సంవత్సరము ఈ 2020లో 9 అడుగుల పెట్టినాము. దయచేసి, ఎందుకు మీకు చెప్తున్నానంటే కరోనా మహావ్యాధి ఇక్కడ ఖైరతాబాద్ చరిత్ర మహాగణ చరిత్ర ఉంది. మీరు వచ్చి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా అందరూ వచ్చి మీద పడితే ఏమన్నా అయితే ఇంత పెద్ద పేరున్నది, అరే ఎక్కడ పోయినావు, ఖైరతాబాద్ పోయినావు, ఇది వచ్చి కరోనా వచ్చింది ఖైరతాబాద్ కరోనా అట్లా రాకుండా దయచేసి మీరు ఇందులో ఉండండి. అన్నా, ఖైరతాబాద్ అంటేనే వినాయక చవితి గురించి అందరికి బాగా తెలిసి ఉంటుంది, ఎంత పెద్ద పెద్ద ఫీట్లు అడుగులు పెట్టి చేసి సెలబ్రేట్. అలాంటిది ఈసారి 9 అడుగులు 8 అడుగులు మాత్రమే పెట్టి చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏందని? ఇక్కడికి వచ్చినాక అసలు ఈ వినాయకుని చూస్తే మాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎంత బాగా జరిగేది ఇక్కడ, ఒక టూరిస్ట్ ప్లేస్ లేక ఉండేది ఇక్కడ. కానీ ఈసారి చూసేసరికి సోషల్ ఈ కోవిడ్-19 వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అన్న. సో ఇప్పుడు మరి ఈసారి కోవిడ్-19 ఇక్కడ ఉన్నా కూడా వినాయక చవితి సంబరాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్, అలాగే కూడా సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ మాస్కులన్నీ శానిటైజర్ అన్నీ యూజ్ చేసి నిర్వహించండి అని చెప్పారు. మెయిన్ రోడ్ల దగ్గర అయితే వినాయక చవితికి పర్మిషన్ ఇవ్వలేదు, ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అన్నారు. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చే చేస్తున్నారా, ఇంటి దగ్గర ఉంటారా? ఇక్కడ వచ్చి పక్క ఎవ్రీ ఇయర్ చేసుకున్నాడు, పక్క దర్శనం చేసుకోవాలన్నా. ఇంత చాలా మంచి ప్లేస్ కానీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాం, ఇంకా అలాగనే సోషల్ డిస్టెన్స్ తోటి మాస్క్లు వేసుకొని దర్శనం చేస్తారు. అయితే మరి ఖైరతాబాద్ అంటే పెద్ద జాతరగా జరిగేది ప్రతి సంవత్సరం, ఈసారి మరి అది ఉండబోతుంది? అది ఒక చూడాలి అన్న, ఎలా జరుగుతుందో అది కూడా చూడాలి కదా. అసలు ఇంత టైట్లో కూడా పెట్టారంటే ఏదో సోషల్ డిస్టెన్స్ తోటి ఏదన్నా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ చాలా జాగ్రత్తతో చేసుకోమని చెప్పి. ఖైరతాబాద్ విగ్రహం నేను నాకు 24 ఇయర్స్ అన్న, నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇక్కడ.
సోషల్ మీడియాలో చూశానన్నా ఈసారి లడ్డు వేలంపాటు లేదంట. ధనంతరి నారాయణ మహాగణపతి ఈసారి వినాయకుడు 9 అడుగులు మరి ప్రతి సంవత్సరము 61 అడుగుతో తీసేవాళ్ళం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఆన్లైన్లో దర్శనం చేసుకొని ఆన్లైన్ నిమజ్జన కార్యక్రమం చేస్తాం. గత సంవత్సరము 50 లక్షల మంది వచ్చారు. ఈసారి ఎవరు రావద్దు ఆన్లైన్లో దర్శనం ఆన్లైన్ నిమజ్జన కార్యక్రమం ఎందుకంటే కరోనా మహమ్మారి. ఇప్పుడు దాకా మీరు చాలా పెద్ద పెద్ద వినాయకులు చూసుంటారు. చూశాను. ఇప్పుడేమో ఈ 9-8 అడుగులే పెట్టారు కదా ఈసారి, మరి దాని మీద మీరు అభిప్రాయం ఏంటి? అందుకే పిల్లలని అందరినీ తీసుకొని వచ్చాను చూపించడానికి. ఓకే. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము చూడడం ఫస్ట్ టైం ఇలాంటి గణేశుడు చిన్నగా కట్టాబాద్ గణేశుడిని ఇలా ఉంటుందని చూడడానికి మళ్ళీ వచ్చాము. పిల్లలందరినీ తీసుకొని వచ్చాను. పండుగ రోజు వస్తారా లేకపోతే ఇప్పుడే చూసి చూడడానికి వచ్చారా? ఇప్పుడు చూసినామంటే పండుగ వరకు ఇక పిల్లలని అంటే తేవడం ఇబ్బంది అవుతుంది. కట్టాబాద్ గణేశుని కంటే చాలా ఎక్కడెక్కడికి వస్తారు, కొన్ని దేశాలకు వెళ్ళి వస్తారు, కొన్ని బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి చూసి పోతారు అలానే. అందుకని ఈసారి ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు వచ్చారు. పిల్లలతో లడ్డు వేలంపాట చూసా 20 సంవత్సరాలు అంటే లడ్డు వాళ్ళు ఈసారి పెడుతున్నారా? మరి లడ్డు వేలంపాట మరి ఏమొచ్చేది తెలియదు కదా, ఇంకా తెలియదు, ఇంకా మీకైతే తెలియదు, నాకు ఇంకా తెలియదు. ఈ సంవత్సరము భగవంతుని ఆన్లైన్ పూజలు ఉన్నాయి. ఆన్లైన్లో మీరు వెబ్సైట్ ఉంది, మాది వెబ్సైట్ ఓపెన్ చేయండి, పూజ డొనేషన్ ఇచ్చినా కానీ పూజలు చేపించినా కానీ వెబ్సైట్లో వేసుకున్న వాళ్ళ మేది మాత్రము మీ ఇళ్ళల్లో వినాయక చవితి రోజు కరోనా మహావ్యాధి ఉంది కాబట్టి ఇళ్ళల్ని పూజ చేసుకోండి. దయచేసి పదే పదే చెప్తున్నాను, మీరు ఇక్కడ వినాయకుని దగ్గర వచ్చినా కానీ దూరం నుండి చూసుకోవాలని మనం చెప్తున్నాం. ఎప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వేలం చేయము, వేలపాట వేయము, లడ్డు మేము వేయము. ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరైతే భక్తులు అయితే తెస్తారో 6 టన్లు కూడా తెచ్చారు, 6 టన్లు 5 టన్ల వినయ లడ్డు కూడా వచ్చింది. ఇక్కడ మేము అక్కడే లైన్లో భక్తులకు పనిచేస్తాము. వేలంపాట మా దగ్గర ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వాళ్ళు కూడా తెస్తారు, 200 కేజీల లడ్డు వస్తుంది. ఇంకోళ్ళు 100 కిలోలు తెస్తారు. మల్లిబాబు కూడా పంపిస్తుడు 100 కిలోలు తాపేశ్వరమైన. ఎవరు తెచ్చినా ఇక్కడ పెడతాం, భక్తులు పనిచేస్తాం, వేలం ఉండదు. నేను 35 ఏళ్ళు నుండి చూస్తున్నా. 35 ఏళ్ళు నుండి చూస్తున్నారండి. ఇప్పుడు ఇట్లా ఎప్పుడు లేదండి, ఇట్లా ఎప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మరి ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చేశారు, ఇప్పుడు 8-9 అడుగులే చేస్తుంది దాని వల్ల? లేదు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 9 అడుగులు 9 ఫీట్లు పెడుతుండండి అంతే. అది మరి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏదైనా కరెక్టే అంటారా? మరి కరెక్ట్ అని కొందరు అంటారు, కొందరు కరెక్ట్ కాదు, ఇట్లా ఇల్లు వేసుకుని చేస్తుండ్రు అని చెప్పి అంటారు. మనం 5 మంది 6 మంది ఉండరు దాంతో అని అంటున్నారు. మనకు అంత ఐడియా లేదు. ఈ మహమ్మారి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ప్రజలు వస్తారంటారా బాబు? నమ్మకం తక్కువ, చాలా నమ్మకం తక్కువ. చూశారు కదండి, మనం ఖైరతాబాద్లో ఉన్నాము. ఇప్పటిదాకా మనం ఇక్కడికి వచ్చిన భక్తులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల చిన్నపిల్లలు కానివ్వండి, వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే వస్తారని చెప్పాను. అంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇలాగే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 66 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసిన వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈసారి కూడా గవర్నమెంట్ వారు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో వాటిని కరెక్ట్గా పాటిస్తూ చేస్తున్నామని చెప్పారు. అలాగే వారు ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఈసారి ఆ మహమ్మారి కారణంగా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పి వీటి ఇక్కడ ఏదైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఆన్లైన్ ద్వారా మనకి ప్రజలకు అందుబాటులో చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే ఉంటూ ఈ ఆన్లైన్ ద్వారా ఈ పూజా కార్యక్రమాలు మనం చూసుకుని మనం దేవుడిని ఆశించే మంచిది జరుగుతుంది. కాబట్టి చూశారు కదండి, ఇక్కడ జనాలు ఎట్లాంటి విపరీతంగా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. వర్షం పడుతున్నా కూడా ఇక్కడికి వచ్చి జనాలు ఇలా చూస్తున్నారంటే దాని యొక్క గొప్పతనం మరి అట్లాంటి ఉంటుంది. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.